వెల్కమ్ టు ఎస్విఫై టీవీ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. శాంతిపురం మండలంలో నాకాబందీ నిర్వహించారు అటవీశాఖ అధికారులు. ఈ నేపథ్యంలో శాంతిపురం మండలం కడపల్లి వరకు రెండు వాహనాలు ఆపకుండా దూసుకుపోయాయి. వీటిని వెంబడించి తనిఖీ చేయడంతో 9 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిందితులు పరారయ్యారు. 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ అధికారులు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుప్పం. నా పేరు మదన్ మోహన్ రెడ్డి అండి. మేము మామూలుగా ఈ మధ్య కాలంలో అన్ఎక్స్పెక్టెడ్గా నాకాబందీలు చేస్తున్నాము. బికాస్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి కదా మాకు. అంటే మేమైతే ఈ ఎర్రచందనం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఈ ఏరియా వరకు వస్తుందనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఇంతవరకు ఎర్రచందనం అనేది తగలేదు. నేను వచ్చి 9 నెలలు అయింది. మనము శాంతిపురంకి కడపల్లికి మధ్యలో అంటే మేము మూవ్ అయితే ఆడ ఆగాము. మేము మా షెడ్యూల్ 10:30-11 ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్ చూసుకుంటూ 11:30 ఆడ ఆగాము. మన ఇది ఉంది కదా కడపల్లికి యువతలు ఆగాము. సరే, సీఎం జగన్ సంకల్ప బలం గొప్పదన్నారు మంత్రి డాక్టర్ అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పలాస రామకృష్ణాపురం లేఅవుట్ని ఆయన సందర్శించారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరేవేలా ఇది అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇల్లు అన్ని మౌలిక సదుపాయాలతో కల్పించి సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్ది మహిళలకు పట్టాలు ఇవ్వడం దేశంలో ఏ రాష్ట్రం చేయలేని సాహసమని చెప్పారు మంత్రి డాక్టర్ అప్పలరాజు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బాలకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ గోపాల్, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ సెక్షన్ మీరు డేట్ పెట్టండి 10:30. మన స్టాఫ్గా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలో జెడ్ కొత్తపట్నం గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ స్థాపించి 27 సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ రమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వల్ల ఎంతో మందికి వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ మంజూరు చేయటంలో వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అల్లు పెరుగుని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో యమగిరి అడవిరాజు, యాదగిరి రాజు, బాబు, సిహెచ్ రమేష్, సిహెచ్ చంటి తదితర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి యొక్క జన్మదినాన్ని జట్టుకొట్టుకుంటూ యూత్ అసోసియేషన్ పొరపాలు పెద్దలు అందరూ కలిసి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి పెద్దలు, మరి ఫ్యామిలీ మెంబర్లు, మరి యూత్ పొరపాలు అందరూ వచ్చి ఇక కార్యక్రమాన్ని నైపుణ్యం చేశారు. మరి అదేవిధంగా వైసీపీ కొమ్మరం గ్రామ సర్పంచ్ తోట సంజీవ్ అరెస్టులో విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం నాగపత మండలం అమ్మవారం దళిత వాలంటీర్ అయినటువంటి 7 రోజుల వంతుపై ఇటీవల కులం పేరు దూషించి పడడం వల్ల తమ కుటుంబ సభ్యులు కొత్తపాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మొదటి సర్పంచ్ తండ్రి అరెస్ట్ అయ్యారు. ఈరోజు సర్పంచ్ అయిన తోట సంజీవ్ అరెస్ట్ అయ్యారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవం విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణంలో ఇందిరా కాలనీ ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు మూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమని మోసం చేస్తున్నాయని, ఇప్పటికైనా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అబ్బారావు, ఎంపీడీసీ అభ్యర్థి ఎలక పార్వతి, లక్ష్మి ఎర్రవెల్లి, లక్ష్మీ ప్రసన్న, కంటిపాముదేవి, వెంకటలక్ష్మి తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా
ఉన్నత పదవుల్లో కూడా వారికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏబిసిడి అనే వర్గీకరణ చేసి మాదిరికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన పోరాటం చేశారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితంగా ఎంతో మంది గుడ్డు జబ్బు పిల్లలకు ఆపరేషన్ చేయించారు. ఉద్యమం చేపట్టి ఎంతో మంది వికలాంగులు కానీ వితంతులు కానీ అలాగే రేషన్ బియ్యం కానీ కిలో ప్రతి ఒక్కరికి 5 కేజీలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ వల్లే ఈరోజు అందరికీ బియ్యం అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంఆర్పిఎస్ వల్ల అనేక మందికి వర్గీకరణ జరగడం వల్ల మరి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికీ వర్గీకరణ లేకపోవడం వల్ల ఇంకా ఉద్యోగాలు లేవు. సుప్రీంకోర్టు కూడా మొన్నే తీర్పు ఇచ్చింది. రాష్ట్ర విశాఖ జిల్లా వి మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఒమ్మలి గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిక ఉద్యోగ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ఆనంద్ జెండా ఆవిష్కరణ చేశారు. ఎంఆర్పిఎస్ మాడుగుల మండల కార్యదర్శి ఎలుసూరి గాఠేలు, సీనియర్ యువకులు సిహెచ్ చినకొండబాబు, సిహెచ్ కృష్ణ, వై మహాలక్ష్మి, యువజన శాఖ నాగేశ్వరరావు, రాము, జానీ, ఈశ్వరరావు, గణేష్, మహిళా శాఖ ఈశ్వరమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఎంప్రైజ్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిఎస్ ఆనంద్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎదుగు నెలకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు, అలాగే పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. చౌదరి జూలై 7, 1994 మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది. ఈరోజుకి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగు పెట్టినందువల్ల మనమందరం కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత అనంత రైతన్న ఆదుకోవడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ పరికరాలపై రాయితీలను రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి ఒక్క చేనేత కార్మికునికి నేతన నేస్తం పథకం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పరిటాల సునీత ఆర్డీఓ కార్యాలయ అధికారికి అందించారు. కూర్చొని మీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు మీరు ఇన్కుంటూ పోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే అని అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ మీరైతే పర్మనెంట్ 60 సంవత్సరాలు. ఇవి కూడా మీరు గుర్తించి వెంటనే ధర్మవరంలో ఎవరికైతే మగ్గాల గుంతుల్లోకి నీళ్లు వచ్చినాయో అవి కూడా మీరు గుర్తించి పైకి రిపోర్ట్ రాయాలని ప్రత్యేకంగా దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ వెంటనే నేతన్న నేస్తం కూడా వెంటనే ఇవ్వాలని ప్రత్యేకంగా అధికారులకు నేను తెలియజేస్తాను. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 25వ వార్డు నుఖాలమ్మ ఆలయం వద్ద ఉన్న డ్రైనేజీ కల్వర్టు పునర్నిర్మాణానికి పనులు ప్రారంభించారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చైర్పర్సన్ ఆదిలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ రాజేష్ వెల్లడించారు. కల్వర్టు నిర్మాణానికి 2019లో నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ పనుల కోసం ప్రతిపాదన చేయగా అందరు కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆమోదించడంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నేను ఛార్జ్ తీసుకున్న కానీ ఇంకా చాలా మంది వచ్చి ఇది కొంచెం క్లియర్ చేయమని చెప్తున్నారు. సో అంటే వాహనాలు అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దగ్గర దగ్గర 1 మంత్ బ్యాక్ క్లియర్ చేయమన్నాను. సో టెండర్ ప్రాసెసింగ్ అది ఇది రావడం వల్ల కొంచెం లేట్ అయింది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద బస్సు బోల్తా పడింది. అయితే బస్సులో 30 మంది ప్రయాణికులతో ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు పోలీసులు. పడిపోయిన వ్యాన్ బస్సులను క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. సాయం చేయండి రా, లోపల ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకొని దించండి రా. లోపల అన్నా ఏం పేరు అన్నా? ఆస్తి పన్నుల భారాలపై కాకినాడ పౌర సంక్షేమ సంఘం జిల్లా పరిషత్ సెంటర్లో నిర్వహించే ప్రజా బ్యాలెట్ను పోలీసులు తీవ్రంగా ఆటంకపరిచారు. ఈ దాడి నిరసిస్తూ కాకినాడ పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారిత పన్నులపై ప్రజలకు అవగాహన కలగకూడదని
ప్రజా బ్యాలెట్ను పోలీసులతో ప్రభుత్వం భగ్నం చేయించిందని అజయ్ విమర్శించారు. దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమని అజయ్ అన్నారు. ఈ ధర్నాలో స్మార్ట్ సిటీ నాయకులు కొమ్మూరి శ్రీనివాసరావు, కె సత్యరాజు, అపార్ట్మెంట్ అసోసియేషన్ నాయకులు బాబి, జిత్తగ శ్రీను, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం గోలీలు పేటలో గల దండోరా వీధిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షురాలు మోటుకూరు వరలక్ష్మి, ఎస్పీ మోర్చా జనరల్ సెక్రటరీ సిహెచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ మోర్చా అధ్యక్షుడు ఐ సుధీర్ బాబు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా మోర్చా ఉపాధ్యక్షురాలు బీజేపీ. తర్వాత ఈ రోజున జరుపుకున్న కార్యక్రమం కోసానికైతే చాలా సంతోషకరంగా వార్త మాకు. మా కోసం పోరాడి మా కోసం ప్రాణాలు అర్పించిన మనిషి కోసానికి వేల రోజులు మేము ఎంతగా. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురవుతున్న నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించకుండా గ్రామాల నుంచి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ప్రాజెక్టు పూర్తి అవుతున్నా నేటికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదని అఖిలపక్ష నాయకులు అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా గ్రామాలను ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి జుత్తు కకుమార్, ఈ దీక్షలో మాజీ ఎంపీపీ తీగల ప్రభా, మండల టీడీపీ అధ్యక్షుడు అడబల బాపిరాజు, సీనియర్ నాయకులు సంగం శ్రీకాంత్, పాము అర్జున్, గొర్ల సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ కుమార్, సిపిఐ డివిజన్ కార్యదర్శి జుట్టుక కుమార్, సిపిఎం నాయకురాలు మట్ల వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ కాంట్రాక్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన 80వ వార్డు కార్పొరేటర్ కొనితాల భాస్కర్ రావు, కెఎం నాయుడు కార్యకర్తలు హాజరయ్యారు. టెక్నికల్ వైలేషన్తో అక్కడ ఎరెక్ట్ చేయడం జరిగింది. దాని మూలంగా అది స్టేబుల్గా లేక ఆ రెండు భీములు ఒరిగిపోయి అక్కడ దాని గుండా వెళ్తున్నటువంటి ఒక కారు, అట్లాగే ఒక గ్యాస్ ట్యాంకర్ రెండింటి మీద పడి ఇద్దరు అక్కడికక్కడికే మరణించడం జరిగింది. మరొక ఐదుగురు ప్రాణాలతో ఇంజరీస్తో తప్పించుకోవడం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎస్విఫై టీవీ న్యూస్.